నమస్తే అన్న. నమస్కారం. మీరు రసాయన రహిత వ్యవసాయం చేస్తూ తోటి రైతులందరికీ కూడా యువ రైతు అయి ఉండి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. అసలు మీరు నల్ల బియ్యాన్ని పండిస్తున్నారు ప్రధానంగా. నల్ల బియ్యాన్నే ఎంచుకోవటానికి ప్రధాన కారణం నాన్నగారికి బాగోపోవటం. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాము. దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటారు? ఈ నల్ల బియ్యంలో దేశవాళీ వరి విత్తనాలని మనము మూడు రకాలుగా విభజించవచ్చు. ఒకటేమో చాలా ఔషధ విలువలు ఉన్నటువంటి బియ్యం ఒకటి, రెండవది సుగంధ భరితమైనవి, మూడవది వచ్చేసి అన్ని పోషకాలు కలిగినటువంటి బియ్యం. ఇది సాధారణ రకం, ఎవరైనా తినొచ్చు. ఈ నల్ల బియ్యాన్ని ఎంచుకోవడం ప్రధాన కారణం ఏమిటంటే ఎక్కువ మంది అనారోగ్య సమస్యలతో ఉండడము, ప్రధానంగా వారికి రోగనిరోధక శక్తి అసలు తక్కువ ఉండడము, అందువల్ల ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్ కానీ డయాబెటీస్ పేషెంట్స్ కానీ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు పెరగడం వల్ల ముందుగానే నల్ల బియ్యం ఎంచుకున్నాను. ఎందుకంటే ఈ బియ్యంలో మంచి న్యూట్రిషన్స్ ఉన్నాయని, అంటే ఈ జబ్బుల్ని తగ్గించే గుణం ఈ బియ్యంలో ఉన్నాయని తెలుసుకొని నేను దీన్ని సాగు చేస్తున్నాను. దాంట్లో ప్రధానంగా ఇప్పుడు వచ్చేసి క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఫస్ట్ ఆ రోగనిరోధక శక్తి తగ్గినప్పుడల్లా వాళ్ళ క్యాన్సర్ యొక్క కణితి ఎక్కువ పెరుగుతాం. అందుకే దాన్ని పోరాడే శక్తి వీళ్ళకి కావాలి. అది ఎక్కువ ఏ బియ్యంలో ఉన్నాయని నేను తెలుసుకున్నప్పుడు కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు రీసెర్చ్ చేసి దీని మీద చెప్పారనమాట, అది అత్యంత నలుపు రంగు బియ్యంలో ఉన్నాయి. అది నేను తెలుసుకొని నలుపు రంగు బియ్యం సాగు చేస్తున్నాను. దాంతోపాటుగా మనకి క్యాన్సర్ ఉన్న వాళ్ళకి B6 B12 అనే విటమిన్ లోపం ఉంటుంది, డెఫిషియన్సీ వస్తుంది. నేను స్వయంగా మా నాన్నగారిని కూడా చూశాను, రోజు అతనికి ఎంత వీలైతే అంత ఒళ్ళు నొప్పులు ఎక్కువ వచ్చేవన్నమాట. విపరీతంగా రాయించుకునేవాడు అతను మాతో, చేతులు నొప్పి పెడుతున్నాయి, కాళ్ళు నొప్పి పెడుతున్నాయి అని, ఇలా ఛాతీ బాగా నొప్పి వేస్తుందని చెప్పి చెప్పేవాడతాను. అంటే దీని అర్థం వాళ్ళకి ఈ బి విటమిన్ లోపం వల్ల ఈ ఒళ్ళు నొప్పులు ఎక్కువ వస్తున్నాయి. ఈ నల్ల బియ్యంలో మనకి ఈ B6 B12 అనే అంశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని ఇది క్యాన్సర్కి చాలా బాగా పనిచేస్తుందని నేను కొంతమంది క్యాన్సర్ రోగులకు ఇది అందించాలనే ఉద్దేశంతో ఇది వేసాను. దాంతోపాటుగా ఏదైతే తెలంగాణ సొన అంటే ఆర్ఎన్ఆర్ అంటాం, ఆర్ఎన్ఆర్ తెలంగాణ సొన 15048 అని చెప్పేసి ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఇస్తుంది. ఆర్ఎన్ఆర్ అంటే రాజేంద్ర నగర్ యూనివర్సిటీ వాళ్ళు దీన్ని తయారు చేస్తారు ఆర్ఎన్ఆర్, అందుకని దాని పేరు ఆర్ఎన్ఆర్ అని పెట్టారు. చాలామంది తెలియదు ఈ విషయం. ఈ ఆర్ఎన్ఆర్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఏ బియ్యంలో అయితే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుందో అది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది అన్నమాట. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఏదైతే ఆర్ఎన్ఆర్లో ఉందో 60-65% ఏమో ఉంటుంది, నల్ల బియ్యంలో 60% కంటే తక్కువ ఉంది ఇంకా. అంటే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆర్ఎన్ఆర్ అని, షుగర్లెస్ బియ్యం అని చెప్పిందో, దానికంటే కూడా ఇది తక్కువ ఉంది. సో డెఫినెట్గా నేను ఇది మా ప్రజలకు అందించాలి, డయాబెటీస్ ఉన్న పేషెంట్కి ఇది ఇవ్వాలని ఉద్దేశంతో అది ఇచ్చి తగ్గడం కూడా నేను చూశాను ఇప్పుడు నా కళ్ళారా. అనేక రకాలైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ నల్ల బియ్యం ఉపయోగించడం. అలాగే మోకాల నొప్పులు వచ్చిన వాళ్ళకి, సో మోకాల నొప్పులు వచ్చిన వాళ్ళకి కూడా ఇది ఇస్తున్నాం అన్నమాట మనం. నేను కొంతమంది స్వయంగా నా రిలేషన్లో తల్లికి మనకు ఈ మధ్య డెలివరీ అయిన తర్వాత బిడ్డకు సరిపడే పాలు లేకపోవడం, వాళ్ళకు కూడా నేను బియ్యం ఇచ్చాను అనమాట. ఒక నెల నుంచి 2 నెలలు తినిన తర్వాత వాళ్ళకి ఆ శరీరంలో కావాల్సిన హార్మోన్స్ ఏదైనా డెవలప్ కావడము, మొత్తానికి ఏంటంటే వాళ్ళు కూడా చక్కగా పాలు లేని స్థితిలో కూడా మళ్ళీ కొంత పాలు పెరగడం అనేది జరిగింది. సో అనేక అంశాలు నేను చూసుకొని మోకాలు నొప్పులు తగ్గుతున్నాయి, అంటే ఒక రామబాణంలాగా పనిచేస్తుంది అని తెలుసుకొని, ఓకే అన్ని జబ్బులకి కూడా అత్యంత మంచి మెడిసిన్ క్వాలిటీస్ ఉన్నాయి కనుక నలుపు బియ్యాన్ని ఎంచుకొని చేస్తున్నాను. కేజీ ఎంత ఉందన్న మార్కెట్లో? మార్కెట్లో వచ్చేసి 80 రూపాయల నుంచి మనం 150 రూపాయల వరకు దీని ధర ఇప్పుడు మన మన రైతు దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నారు దీన్ని. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇప్పుడు నేనున్నాను, మొదటి సంవత్సరం వేసినప్పుడు నాకు ఇది 10-12 బస్తాల దిగుబడి వచ్చింది. తర్వాత ఇలా ఒక 2-3 సంవత్సరాలు చేసిన రైతులో 14-15 బస్తాలు దిగుబడి వస్తుంది. సో ఆ రైతు అమ్మినప్పుడు ఒక ధర ఉంటుంది ఇది, ఈ 10 బస్తాలు వచ్చిన రైతు కూడా, ఎందుకంటే తన జీవనోపాధి దాని మీదనే ఉంటుంది. అందుకని నా గ్రామంలో మేమంతా ఒక యూనిటీగా ఏర్పడి మొదటి సంవత్సరం చేసిన రైతుకి కొంచెం ఎక్కువ ధర ఇస్తున్నాం మేమే కావాలని. ఓకే, అతను తక్కువ దిగుబడి వచ్చిందని. అన్న మరి మీరు ప్రధానంగా ఏ విధమైన ఎరువులు వాడుతూ ఉన్నారు వ్యవసాయంలో? నేను వచ్చేసి ఎరువులు వచ్చేసి ప్రతి రైతు కూడా మనము భూమి నుంచి తీసుకున్నటువంటి పోషకాలు మొక్కకి 1.5% తీసుకుంటాయి, 98% మనకి మిగతా గాలి ఆకాశము సూర్యరశ్మి నీరు నుంచి తీసుకుంటుందని మనం ఇంతకుముందు కూడా నేను చెప్పాను. సో దీంట్లో ఈ 1.5% కూడా మన మట్టిలోనే నిక్షిప్తమై ఉన్నాయి కానీ మొక్క తీసుకునే స్థితిలో ఉంది. అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే, అట్లాగే కొన్ని ఆర్టికల్స్ కూడా చదివినప్పుడు కూడా ఒక పిడికెడు మట్టిలో ఉన్నటువంటి సూక్ష్మ జీవరాశి ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశితో సమానం అని చెప్పేసి మనకి ఒక ఆర్టికల్ నుంచి చదివాను దాని గురించి. అంటే అంత సూక్ష్మ జీవరాశి ఉంది, సో దీన్ని ఎందుకు డెవలప్ చేసుకోకూడదు అనే ఆలోచన ఒకటి వచ్చింది. అట్లాగే సుభాష్ పాలేకర్ గారు జీవామృతం అనే ఒక ప్రాసెస్ ఉంది, ఈ జీవామృతంలో కూడా
అంతిమంగా మళ్ళీ ఒక పిడికడ మట్టి వేయాలని చెప్తా ఉన్నాడు. అంటే ఈ మట్టిలో ఉన్న సూక్ష్మజీవరాశిని మళ్ళీ డెవలప్ చేయడం జీవామృతం మట్టి, అలాగే ఆవు పేడలో ఉన్న సూక్ష్మజీవులను డెవలప్ చేయడం. ఇక్కడ జీవామృతం అనే రూపంలో సూక్ష్మజీవుల భాండాగారాన్ని మనం పెంచడం, తక్కువ స్థానంలో మనకున్నటువంటి మేధాశక్తితోటి భూమి లోపల అంతరించుకున్న సూక్ష్మజీవులు మనం పెంచడమే మన ప్రధాన కాన్సెప్ట్ అంతే. అట్లాగే ఈ మధ్య కాలంలో చింతల వెంకటరెడ్డి గారు అని చెప్పేసి తను కూడా మట్టి ద్రావణాన్ని తయారు చేశారు, మన రైతన్నలందరికీ కూడా ఆయన కూడా పరిచయం చేశారు మీరు. సో అతను చెప్పేది ఏమిటంటే భూమిలో మనం లోతుకి వెళ్తున్న కొద్దికి సబ్ సాయిల్ లో మంచి పోషకాలు ఉన్నాయి, సో అవి మనం మొక్కకి ఇవ్వచ్చు అని తన పొలంలో తను ఒక చేసి చూపించాడు. దాని మీద పేటెంట్ కూడా అతను తీసుకున్నాడు. అంటే దీన్ని బట్టి నాకు అంతిమంగా అర్థమైంది ఏంటంటే మన మట్టిలోనే కావాల్సిన పోషకాలు అనేవి ఉన్నాయి, కానీ మనం రసాయనాలు వేసి ఆ సూక్ష్మజీవుల్ని మనం చంపేశాం, వానపాములు చంపేశాం. సో నేనేం చేశాను మొదటగా, నాకు దగ్గరలో నాకు 1500 ఎకరాల అడవి ఉంది మా గ్రామానికి సంబంధించి, ఆ అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు నీడలో ఉన్నటువంటి ఒక 10 కేజీల మట్టి తీసుకొచ్చుకొని ఒక కొన్ని కోటాను కోట్ల సూక్ష్మజీవరాశి అక్కడ ఉంది కనుక దాన్ని తీసుకొచ్చి ఒక డ్రమ్ములో వేసి 2 కిలోల బెల్లం వేసి ఆ సూక్ష్మజీవులు బతకడానికి దాని నిండా నీళ్లు పోసాను. తర్వాత పులిసిన కొబ్బరి నీళ్ళు కొన్ని పోసాను. ఇలా పోయడం వల్ల ఏమో మన పులిసిన కొబ్బరి నీళ్ళలో కూడా లాక్టో బ్యాసిల్లస్ అనే బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. ఇది కూడా మన భూమికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను ఇలా వేసి ఒక కల్చర్ తయారు చేసి, అంటే ఏ రైతు కూడా తన పొలాన్ని దాటి వెళ్లకుండా కొంత మట్టిని మనం మంచి మట్టిని తీసుకొచ్చుకొని దాంట్లో మనం ఈ బెల్లం వేసి తర్వాత మనం పులిసిన కొబ్బరి నీళ్ళు వేసి డెవలప్ చేసుకుంటే ఒక మంచి కల్చర్ తయారవుతుంది. దీన్ని ఎవ్రీ ప్రతి వారానికి రైతులు ఇచ్చుకుంటూ పోతే మనకు ఒక మంచి పంటలు పండే అవకాశం ఉంది. ఈ సూక్ష్మజీవులు మట్టితోటే మనం ద్రావణం చేసుకోవచ్చు. ఇప్పుడు చింతల వెంకటరెడ్డి గారు లాంటి వ్యక్తులు మట్టి గురించి చేసినప్పటికీ ప్రతిసారి మళ్ళీ మట్టిని తోవడం అనేది చిన్న రైతులకు అది కష్టంతో కూడుకున్న పని అవుతుంది. సో నాకు ఒక వెంటనే ఒక ఆలోచన వచ్చింది అనమాట, ఎందుకు ఒక మట్టిని తీసుకొని ఒకేసారి తయారు చేసిన సూక్ష్మజీవుల్ని మళ్ళీ రిటర్న్ మనం ఎందుకు డెవలప్ చేసుకుంటూ వెళ్ళలేమని ఒక ఆలోచన వచ్చి, అప్పుడు ఒక్కసారి మట్టి ద్రావణంతో మనం తయారు చేసుకున్నటువంటి కల్చర్ ఇంకా ఈ సూక్ష్మజీవులు డెవలప్ అయిన తర్వాత దీన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి మళ్ళీ ఫ్రెష్గా ఇంకో డ్రమ్లో ఒక మళ్ళీ ఒక 5 నుంచి 10 లీటర్లు కొత్తగా పోసుకొని మళ్ళీ దాంట్లో నిండా నీళ్లు పోసేసి బెల్లం వేసినట్లయితే మళ్ళీ తయారవుతుంది. ఇలా చేసుకుంటూ పోవడం వల్ల ఈ మంచి సూక్ష్మజీవులు అనేవి మన భూమిలో పెరిగినప్పుడు భూసారం పెరుగుతుంది. ఇప్పుడు నేను ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను మీకు. భూసార పరీక్షలలో మనకి మనం ఒక ఇది నేను మేము తెలుసుకున్న విషయాన్ని, భూసార పరీక్షల ద్వారా ఏమవుతుందంటే పైలేయర్లు మనం భూసార పరీక్ష పంపించిన మట్టిలో ఒక 6 అడుగు లోతు తీస్తారు వాళ్ళు, అప్పుడు జింక్ లోపం ఉందని తెలుస్తుంది. అక్కడ నుండి ఎక్కడైతే మీరు పరీక్ష చేయించారో మట్టిని సుమారుగా మళ్ళీ అక్కడనే అదే మట్టిలో ఒక 1.5 అడుగు లోతుకి వెళ్ళారనుకోండి మళ్ళీ అక్కడ జింక్ లోపం లేదని వస్తుంది. అంటే పైలేయర్లో ఉన్నటువంటి జింక్ డెఫిషియన్సీ కిందికి వెళ్తున్న కొద్దిగా జింక్ లోపం అనేది లేకుండా వస్తుంది మనకి. అంటే దీన్ని బట్టి అర్థం ఏమవుతుంటే భూమిలో వెళ్తున్న కొద్దికి పోషకాలు అన్ని పెరుగుతున్నాయి, ప్రతి లేయర్లో మనం దాటుతున్న కొద్దికి అడుగు పైన ఉన్నటువంటి మట్టి వేరు మళ్ళీ అడుగు లోతులు ఉన్న మట్టి వేరు, అలా సూక్ష్మ మన పోషకాలు అనేవి పెరుగుతున్నాయని నేను అర్థం చేసుకున్నాను. అప్పుడు అర్థం చేసుకొని ఈ లోతైన మట్టిని తీసుకొని ఒక సారవంతమైన మట్టిని తీసుకొని దాంట్లో మన గుడ్ బ్యాక్టీరియా ఉంది కనుక దాన్ని డెవలప్ చేసి మనం పొలంలో చల్లినప్పుడు ఇదే బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనకు భూమిలో ముడి రూపంలో ఉన్నటువంటి పోషకాలను తిని మొక్కకు ఇచ్చేస్తుంది. ఎప్పుడైతే మన రసాయన ఎరువులు ఏమో మన భూమిలో సహజంగానే వానపాముల సంఖ్య పెరుగుతుంది. ఈ వానపాముల సంఖ్య పెరగడము మనం పంట పండిన తర్వాత రైతులందరూ ఏం చేస్తారంటే ఈ గడ్డిని తగలబెడుతున్నారు. దీన్ని ఆచ్ఛాదనగా మనం మార్చినట్లయితే ఇది మనం ఎప్పుడైతే ఈ సహజమైన ఎరువులు ఇచ్చినప్పుడు ఈ సూక్ష్మజీవులు వాటిని కుళ్ళింపజేస్తాయి. అది కుళ్ళింపజేయగానే మిగతా కార్యక్రమం వానపాములు చేస్తాయి. ఇది 15 అడుగుల లోతులు ఉన్నటువంటి వానపాములు మనం సహజ ఎరువులు కానీ ఈ జీవామృతం కానీ మట్టి ద్రావణాలు ఇచ్చినప్పుడు ఈ వానపాములు పైకి వచ్చేస్తాయి. పైకి వచ్చేసి 15 అడుగుల లోతులు ఉన్నటువంటి సారవంతమైన మట్టిని తీసుకొని పైకి తీసుకొస్తాయి. అవి పైన ఉన్నటువంటి కాష్ట ఆచ్ఛాదన చేసిన మనం ఏదైతే ఆచ్ఛాదన రూపంలో చేసినటువంటి గడ్డి గాదం ఏదైతే ఉందో కొన్ని సూక్ష్మజీవులు కుళ్ళింపజేసిన తర్వాత దాన్ని తిని మళ్ళీ ఎరువుగా మారుస్తూ ఉంటాయి. అంటే పై మట్టిని మళ్ళీ కిందికి తీసుకెళ్తాయి. ఈ తీసుకెళ్లే క్రమం అది ఎప్పుడు కూడా వానపాము వి ఆకారంలో వస్తుంది అనమాట. ఒక రంధ్రం నుంచి బయటికి వచ్చి మళ్ళీ అదే రంధ్రం నుంచి లోపలికి వెళ్ళదు, అది మళ్ళీ ఇంకో రంధ్రం నుంచి లోపలికి వెళ్తుంది. ఇలా వానపాములు నిరంతరం ఒక ట్రాక్టర్ చేయాల్సిన పనినంతా కూడా మనకు నిరంతరం వానపాములు చేస్తాయి. ఈ రసాయనం లేకుండా వేసినప్పుడు ఈ వానపాముల సంఖ్య పెరుగుతుంది. దాని తర్వాత ఇంకొకటి, ఈ వానపాముల ప్రధాన ఉపయోగము ఈ మట్టిని సారవంతం చేయడంతో పాటు భూమిని అంతా కూడా పూర్తిగా రంధ్రాలు చేస్తుంది. ఈ రంధ్రాలు చేయడం వల్ల మనకి ఏమవుతుంది, అధిక వర్షాలు పడ్డప్పుడు కానీ ఈ రంధ్రాల గుండా నీరంతా భూమిలోకి వెళ్తుంది, ఇంకుతుంది, ఇంక భూగర్భ జలాలు పెరుగుతాయి మనకి.
భూగర్భ జలాలు పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అడవిలో జరిగే వ్యవస్థ ఇదే అనమాట. అక్కడ సహజమైన ప్రక్రియ ఉంటుంది కనుక అక్కడ ఎవరు రసాయన ఎరువులు వేయరు, సేంద్రియ ఎరువులు కూడా వేయరెవరు. మరి అక్కడ అడవిలో ఎలా మొక్కలు బతుకుతున్నాయి అంటే ఈ వానపాములు, ఈ సూక్ష్మజీవులు చేసే రంధ్రాల వల్ల ఏమవుతుందంటే భూగర్భ జలం ద్వారా భూమి భూగర్భ జలాలు పెరిగినప్పుడు మళ్ళీ వేసవి కాలంలో చూడండి మనకు అప్పుడు నీళ్లు ఉండవు, వర్షాలు ఉండవు. ఆ సమయంలో ఈ వానపాములు చేసిన రంధ్రాల గుండా ఈ ఈ ఇంటిలో భూమి లోపలికి ఇంకినటువంటి నీరు కేశకాకర్షణ శక్తి అనేది ఒకటి ఉంటుంది, క్యాపిల్లరీ ఫోర్స్ అంటారు దాన్ని. దీని ద్వారా ఈ ఆవిరి రూపంలో బయటికి వస్తుంది. మనందరం కూడా ఏం భ్రమపడతాము, మొక్కకి నీరు ఎక్కువ అవసరం ఉందని అనుకుంటాం, నీరు తాగుతుంది అనుకుంటాం. కానీ మొక్క నీరు తాగదు, నీటి ఆవిరి కావాలి మొక్కకి. ఎప్పుడు మనం ఇంట్లో నీళ్లు మరిగించినప్పుడు ఆవిరి వస్తుంది కదా, ఆ ఆవిరి మొక్కకు కావాలి. సో భూమిలో సహజంగానే కొంత వేడి ఉంటుంది, పైనుంచి సూర్యరశ్మి పడినప్పుడు ఈ మొక్క నీటి ఆవిరిని అనేది మనం తీసుకోగలుగుతుంది. ఈ వానపాములు చేసిన రంధ్రాలు ఉన్నప్పుడు వల్ల ఈ నీరు ఇంకి మన భూమిని దాటి వెళ్ళవన్నమాట నీరు, అలా భూగర్భ జలాలు పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఇంకొక విషయం కూడా రైతు సోదరులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే శాస్త్రీయంగా కొంత మనం లోతుకు వెళ్ళాలి, ఇది చాలా సహజమైన సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు రైతు సోదరులకు ఏం తెలుస్తుంది అంటే మొక్క బతకడానికి చాలా మంది ఏ గాలి అవసరం అన్నప్పుడు ఏం చెప్తారంటే అందరూ కూడా కార్బన్ డైఆక్సైడ్ అని చెప్తారనమాట. కానీ మొక్క కూడా శ్వాసక్రియ జరుగుతుంది, కానీ దానికి శ్వాసక్రియకి మనలాగే మొక్క కూడా ఆక్సిజనే కావాలి. సో ఈ ఆక్సిజన్ అది వేరు కూడా కావాలన్నమాట. ఈ సూక్ష్మజీవులు మనకు పెరిగినప్పుడు, ఈ వానపాములు చేసిన రంధ్రాలు పెరిగినప్పుడు మొక్క వేరుకి సహజంగానే ఆక్సిజన్ తొందరగా అందుతుంది, ఈ రంధ్రాల గుండా భూమి లోపలికి వెళ్తుంది. ఇలా వెళ్ళినప్పుడు ఆక్సిజన్ కోసం అది కష్టపడదు కనుక దాని యొక్క దృష్టి, దాని యొక్క శక్తి మిగతా పండ్ల మీద దృష్టి పెడుతుంది. అప్పుడు పంట దిగుబడి పెరిగే అవకాశం ఉందన్నమాట. ఇలా రైతు సోదరులందరూ కూడా రసాయనాలు లేకుండా పండించినప్పుడు ఈ మట్టి ద్రావణం కానీ జీవామృతం కానీ సహజ ఎరువులు ఏవైనా వాడినప్పుడు సూక్ష్మజీవులు పెరిగి నిక్షిప్తంలో అంటే ముడి రూపంలో ఉన్నటువంటి పోషకాలను తిని మొక్కకు అందిస్తాయి. మొక్క నుంచి ఆహారాన్ని అవి తిని పరస్పరం ఒక జీవన చక్రం జరుగుతుంది, వానపాముల సంఖ్య పెరుగుతుంది. ఇలా సంఖ్య పెరిగినప్పుడు మనకు దిగుబడులు బాగా పెరిగే అవకాశం ఉందని ఇలా సహజ ఎరువులు వాడాలని చెప్తున్నాం. ఎంత విశ్లేషణ అంటే చాలా డీప్గా అబ్జర్వ్ చేసి మీరు పూర్తి శాస్త్రీయంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే మిగతా రైతన్నలను మార్చడంలో మీ వంతు కృషి ఎంతవరకు సక్సెస్ అయ్యిందండి? ఇప్పుడు మన రైతు సోదరులందరూ కూడా నేను మా గ్రామాల్లో చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పేదరికం కానీ ఎందుకు వాళ్ళు రసాయనాల వైపు వచ్చారన్నప్పుడు ఆలోచన చేసినప్పుడు మన భారత ప్రభుత్వం కూడా అప్పుడున్నటువంటి స్థితిలో అంటే వాళ్ళకు శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి నిరూపణ ప్రకారం పెరుగుతున్న జనాభాని మనం తట్టుకోవాలంటే మనము రసాయనాలు ఎరువులు కానీ హైబ్రిడ్ విత్తనం కానీ తీసుకొస్తేనే ఈ జనాభాకు సరిపడ ఆకలి తీర్చాలనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. అలా అలవాటైన విధానం ఈ రోజుల్లో గ్రామాలకు వచ్చేసరికి అది ఒక బలహీనతగా అయిపోయింది అనమాట. అంటే ఆ మాత్రం కూడా ఎరువు లేకపోతే మాకు పంటలు పండవు, పంటలు పండకపోతే మాకు ఆదాయం రాదు, ఆదాయం రాకపోతే వాళ్ళ జీవితం గడపదు. అందుకోసం రైతులు రసాయనాలు వేయడం కూడా అలవాటైంది. సో నేను నా రైతులను మార్చడానికి వాళ్ళను దగ్గరగా చూసినప్పుడు ఒక మూడు అంశాలు నేను గమనించాను అనమాట. ఎలా నేను వీళ్ళని మార్చగలుగుతాను అన్నప్పుడు ఒక మూడు అంశాలతో నేను నా గ్రామంలో నేను ఇలా వెళ్తున్నప్పుడు అందువల్లనే నా గ్రామంలో రైతులు ఎక్కువ మారగలుగుతున్నారు. ఈ రోజుల్లో రసాయనం చేసే రైతులు ఉంటున్నారు, కానీ ఒక గ్రామంలో ఎక్కువ మంది రైతులు మారట్లేదు. నేను ఎంచుకున్నటువంటి విధానం ఏమిటంటే మూడు అంశాలు నేను పెట్టుకున్నాను. మొదటగా ఏ రైతైనా సరే మనకి ఒక ఆదాయం కోసం పనిచేస్తాడు, అతను ఆదాయం కోసమే అతను వ్యవసాయం చేస్తాడు. అంటే ఒక రూపాయి ఆదాయాన్ని మనం తీయగలిగితే ఈ వ్యవసాయ విధానంలో ఆ ఆదాయం కోసం అతను వ్యవసాయం చేయగలుగుతాడు. కనుక రసాయనం లేకుండా పండించిన దానికి మార్కెట్లో మంచి విలువ ఉంది, మీరు దీన్ని అమ్మొచ్చు అని తెలియజేసినప్పుడు ఆ అమ్మే బాధ్యతను మేము తీసుకుంటాం. మనమందరం ఒక గ్రూప్గా ఏర్పడి పట్టణాల్లో ఉన్న వాళ్ళని మనం ఆహ్వానిద్దాం, వాళ్ళకు ఒక మంచి ఫార్ములా చెప్పాం. ఒక అపార్ట్మెంట్లో 25 మంది కుటుంబాలు ఉంటాయి, ఒక 5 కుటుంబాలు సంవత్సరం పొడుగుతా రోజుకు 1 కిలో బియ్యం చొప్పున తీసుకున్నా కానీ మనకి సుమారుగా 1600 నుంచి 1700 కేజీల బియ్యం తింటారు వాళ్ళు. ఒక రైతు ఒక ఎకరంలో హయ్యెస్ట్గా 28 క్వింటాలు పండిస్తే ఈ ఎకరానికి పండించిన ధాన్యము 5 కుటుంబాలకు సరిపోతుంది. కొంతమంది కుటుంబాలకు మనం తెలియజేస్తే వాళ్ళంతా యూనిటీగా మన గ్రామానికి వచ్చి తీసుకుంటారు, మంచి ఆదాయం మీకు ఇస్తారన్నప్పుడు ఒకటి రైతు ఆదాయం కోసం కొంత మారాడు. కొంతమంది రైతులు ఉంటారు అంటే నేను ఎంచుకున్న మూడు ఫార్ములాలలో ఒక రైతు ఏమో ఆదాయం కోసం మారుతాడు, ఇంకో రైతు వచ్చేసి ఏంటంటే ఒక దేశభక్తి అన్నమాట. మన భూమిని జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఉంది, జై జవాన్ అన్నప్పుడు 24 గంటలు కష్టపడి మన భూమిని ఎలా కాపాడుతున్నాడో ఆ భూమిలో మనం రసాయనాలు వేసి మన భూమాతను మనం దెబ్బతీస్తున్నాం అనమాట. దీన్ని అర్థం చేసుకొని ఒక ఆధ్యాత్మికంగా కూడా మనం తానుగా మారుతారు, తనంతట తాను ఇతను ఎట్టి పరిస్థితి కూడా రసాయనాలు ముట్టుకోడు.
సో ఈ కోవలో ఉన్నారు కానీ కొంతమంది ఉన్నారు, అంటే భూమిని మన మాతగా భావించే వాళ్ళు. ఇది రెండవ కోణం, అంటే స్పిరిచువల్ గా వాళ్ళు దేశభక్తిగా మారే వాళ్ళు ఉంటారు అన్నమాట. ఇంకా మూడవ రకం వాళ్ళు ఎవరంటే, అలాగే ఈ ప్రస్తుతం అనారోగ్య పరిస్థితి వచ్చి ఈ బియ్యం వాడితేనే వాళ్ళకి తగ్గుతుంది, లేకపోతే వాళ్ళకి తగ్గదు, వాళ్ళకి వేరే మార్గం లేదనమాట. ఇట్లా ఈ మూడు అంశాల్లో ఉన్న వాళ్ళని నేను తెలుసుకోవడం, కొంతమంది అనారోగ్య సమస్యలకి ఈ బియ్యం ఇవ్వడం, సంఘటిత పరిచి కొంతమందికి దేశభక్తి దైవభక్తి తర మారిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వచ్చేసి ఆదాయంతో, ఎక్కువ శాతం ఆదాయంతో ఉన్న వాళ్ళు ఉన్నారు మన గ్రామాలు. సో వాళ్ళకి ఆదాయం కూడా చూపించడం వల్ల ఈ రోజు నా గ్రామాల్లో ఎవరైతే రైతులు వేశారో ఈ పంట, వాళ్ళకే నేరుగా వచ్చి మేము కొనుక్కుంటామని చెప్తున్నారు వినియోగదారులు. నేరుగా వచ్చి వాళ్ళు కొనుక్కుంటున్నారు. సో ఈ మార్పు వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ పెంచుతాం మేము ఈ పంటని, మనం ఎక్కువ మొత్తంలో తీసుకెళ్దామనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. చాలా అద్భుతమైన నిర్ణయంతో ముందుకు వెళ్తున్నారు ప్రజలంతా, అలానే రైతన్నలంతా కూడా మీ అడుగుజాడల్లో నడవాలని కోరుకుందాం. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.